హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ దీపావళి ఫెస్టివల్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న దీపావళి ఫెస్టివల్ వచ్చేస్తుంది, దీపావళి ఫెస్టివల్ ఎడిటింగ్ వీడియో చేయన్నా అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే కామెంట్ అయితే చేశారు. సో ఇందులో యానిమేషన్ కానీ ఆ యొక్క ఎఫెక్ట్ కానీ వీడియో అయితే కానీ నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫోటోస్ని పెట్టుకొని చెప్పాను కదా, గర్ల్స్కి చేశాను బాయ్స్కి చేశాను. సో రెండు విధాలుగా అలా క్రియేట్ చేసుకుని ఒక అద్భుతమైన దీపావళి ఫెస్టివల్ ఎడిటింగ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా చాలా పవర్ఫుల్గా ఉంది గాయస్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాగే నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోర్ ఆప్షన్ చూస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ నేను ఒక క్రాకర్స్కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసి చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సో వన్స్ ఇచ్చేసాక ఫస్ట్ ఆ యొక్క క్రాకర్స్ ఏ ఉందో ఆ యొక్క క్రాకర్స్కున్న సాంగ్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నా. సో వన్స్ మ్యూట్ చేసి ఇక్కడ నేను వచ్చేసి ఒక 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి, సో ఇక్కడ నేను హ్యాష్టాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ అంటే రైట్ హ్యాండ్ ప్లే హ్యాండ్ అని ఇస్తున్నా. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను రిమూవ్ చేశాను. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా ఫస్ట్ మూవ్ చేసి కొద్దిగా యానిమేషన్లో మనకు క్రాకర్స్ వచ్చే కాడికి మళ్ళీ ట్రిమ్ మీద టచ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ అని ఇచ్చేసి సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను హ్యాపీ దీపావళి అనే ఒక టెక్స్ట్తో సంబంధించిన ఒక వీడియో యానిమేషన్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఈ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి కొద్దిగా యానిమేషన్లో ఇలా ఒక సైడ్ పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్కుని ఇటువంటి. సో దీనికి ఉన్న సాంగ్ కూడా మ్యూట్ చేసేయండి. సో వన్స్ మ్యూట్ చేసి ఇది ఎక్స్ట్రా కానీ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అవ్వండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్కి ఫస్ట్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ అనేది చేసి కొద్దిగా రొటేట్ మీరే దీనిలోకి వెళ్ళి నేను ఫోటో అనేది రొటేట్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇస్తున్నాను. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు రైట్ సైడ్లో ఇన్ యానిమేషన్ యానిమేషన్ ఉంటుంది. ఓకే, సో ఇన్ యానిమేషన్లోకి వస్తే కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వైప్ అప్ అని ఉంటుంది ఆప్షన్. సో ఈ యొక్క వైప్ అప్ అని ఇచ్చేసి మనకు మినిమం ఒక 2లో పెట్టేసండి. సో వన్స్ మనకు 2లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్కుంది అటువంటి. సో ఒక్కసారి ప్లే చేసుకోండి, చూడండి మన యొక్క ఫోటో స్టార్టింగ్ ఈ విధంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటే ఇక్కడ మనకు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ఏవంటే మనకు ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయను, మీకు ఇష్టం వచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. ఓకే,
సో ఇక్కడతో మన యొక్క ఫోటోస్ సెట్ అయిపోయాయి. నెక్స్ట్ లేయర్ మీ టచ్ చేసి మీడియా లెక్కి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక గోల్డ్ డాట్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క గోల్డ్ డాట్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసేసి కొద్దిగా ఈ విధంగా డ్రాగ్ కనెక్ట్ చేసి ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లేకొచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీ టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్ మీ టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి ఈ విధంగా మనకు జూమ్ అయితే చేసేయండి. సో చేసేసి కరెక్ట్గా మన యొక్క ఫోటో ఉంది కదా, ఆ యొక్క ఫోటోకి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి ఇక్కడ ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, మన యొక్క ఇమేజ్. సో ఆ యొక్క ఇమేజ్ మీద మీరు కరెక్ట్ యానిమేషన్లో మనకు ఉంటుంది కదా, ఆ యొక్క ఫోటో ఇంకా కావాలంటే ఈ విధంగా మనకు కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి టిక్ మార్క్ను పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేసుకోండి, చూడండి యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. గాయస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకా లైక్ చేయాలంటే. సో ఇక్కడతో మనకు ఆ యొక్క టెక్స్ట్, మన యొక్క ఫోటోస్, బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీ టచ్ చేసి మీడియా లెక్కి వెళ్ళి ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా మనకు వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇకపోతే నెక్స్ట్ మీడియా మీ టచ్ చేసి ఇక్కడ ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ మనకు వెల్కమ్ అని ఒక తలుపులాగా ఒక వీడియో యానిమేషన్ వచ్చింది కదా, సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆల్మోస్ట్ నేను దీపావళి ఫెస్టివల్ ఎడిటింగ్ కోసం అయితే నేను ఇదైతే క్రియేట్ అయితే చేశాను, ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఈ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలా ముందు స్క్రోల్ చేస్తే కొద్ది యానిమేషన్లో మనకు ఇలా మనకు కొద్ది కొద్దిగా స్క్రోల్ చేసుకుంటూ వస్తే మనకు మినిమం 10 సెకండ్స్ కాడ కరెక్ట్గా మనకు 10, ఓకే. సో 10 సెకండ్స్ కాడ ఇక్కడ మనకు ట్రిమ్ మీ ట్యాప్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అని ఇచ్చండి. సో వన్స్ ఇచ్చేసి మనకు ఆ యొక్క 10 సెకండ్స్ కాడ నెక్స్ట్ మనకు వైట్ బాక్స్ వస్తుంది, ట్రాన్సాక్షన్ పెన్. సో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ వచ్చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు పవర్ఫుల్ అని ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇది ప్రతి ఒక్క కైన్ మాస్టర్కి అవైలబుల్లోనే ఉంటుంది. సో ఈ యొక్క పవర్ఫుల్ కాదు, ఇక్కడ మనకు ఫీచర్స్ అను ఇన్ మనకు ఫీచర్స్ అని ఉంది కదా. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకుని యానిమేషన్ మనకు ఈ విధంగా వచ్చేస్తుంది, ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి. సో దీనికి ఉన్న సాంగ్ నేను ఫస్ట్ మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేసుకోండి, చూడండి యానిమేషన్ అయితే ఈ విధంగా వస్తుంది, చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. గాయ్స్ లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది, ఓకే. సో ఈ విధంగా ఉంటుంది ఇక్కడతో. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకా మనకు చాలా బాగా పెట్టుకోండి, ఎందుకంటే మనకు మూమెంట్ ఇంకా కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా పెట్టుకోండి, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ కొద్దిగా మనకు సెటప్ కావాలి, ఓకే. సో ఇక్కడ మనకు తలుపులు ఎక్కడైతే డోర్ ఓపెన్ అవుతున్నా అప్పుడే మనకు కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకుంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. సో చూడండి ఈ విధంగా అంటే మనకు డోర్స్ ఆడ క్లోజ్ అవుతున్నప్పుడు అది అలా మీరు పెట్టాను. సో ఇంకా మీరు క్లారిటీగా పెట్టుకోండి, ఓకే. సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫోటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ కొని ఫ్రెండ్స్, ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడు మీ అందరికీ నచ్చిందని కూడా, నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.